గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్ జిల్లా కలెక్టరేట్ లో రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఏర్పాట్లు పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు అవగాహన చేసుకోవాలన్న సీఎం దేశ జీడీపీని మించిన తెలంగాణ వృద్ధి రేటు మౌలిక సదుపాయాల్లో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం రాష్ట్రంలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు తప్పనిసరి అవసరమైతే చట్టాలు మారుస్తామన్న మంత్రి కేటీఆర్ కంటి వెలుగుపై అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు ఢిల్లీలోనూ అమలు చేస్తామని ప్రకటన బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు ఇక బులెటిన్ల అప్డేట్ చూస్తే రాష్ట్ర దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలనతోనే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని అన్నారు సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా భారతదేశంలో రాజ్యాంగబద్ధ పాలనకు అంకురార్పణ జరిగిన జనవరి 26 భారత పౌరులందరికీ పండగ రోజన్నారు ప్రపంచంలోనే అతిపెద్దైన మహోన్నత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాతల కృషిని ఈ దేశ ప్రజలు సదా స్మరించుకుంటారని సీఎం చెప్పారు గుల్దస్తా మాదిరి విభిన్న సామాజిక సాంస్కృతిక సాంప్రదాయాలు భాషలు ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని పొదిగి ఉండడమే భారతదేశ ప్రధాన లక్ష్యమని వివరించారు రాష్ట్రాల సమాఖ్యగా వర్ధిల్లుతున్న భారతదేశంలో ఫెడరల్ స్ఫూర్తి ఫర్డవిల్లుతూ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మూల స్తంభాలుగా పాలన సాగినప్పుడే దేశంలో సంక్షేమం ఫర్డవిల్లుతుందని చెప్పారు అప్పుడే దేశం మరింతగా ప్రగతిపథంలో పయనిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటూ మనకు మనం సగర్వంగా సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలని సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ఒడిశాలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది మాజీ సీఎం గిరిధర్ గమంగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్ తో పాటు పలువురు నేతలు బీజేపీకి రాజీనామా చేశారు ఈ నెల 27న గిరిధర్ తన వర్గంతో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది అటు మాజీ ఎంపీ జయరాం పాంగి సైతం తన వర్గంతో కలిసి బీఆర్ఎస్ లో చేరనున్నారు ఒడిశాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఆ పార్టీ సీనియర్ నేత రాష్ట్ర మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు శిశిర్ గమాంగ్ సైతం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు వారు లేఖ రాశారు ఇద్దరు ఈ నెల 27న భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు ఇటీవలే హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన గిరిధర్ శిశిర్ గమాంగ్ జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు వారితో పాటు ఒడిశా మాజీ ఎంపీ జయరాం పాంగి కూడా ఈ నెల 27న బీఆర్ఎస్ లో చేరనున్నారు బీజేపీలో తీవ్ర అవమానాలు ఎదురయ్యాయని అందుకే రాజీనామా చేస్తున్నట్లు గిరిధర్ గమాంగ్ తెలిపారు బీజేపీలో నన్ను నా కుమారుడిని కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని అందుకే రాజీనామా చేస్తున్నామన్నారు త్వరలోనే తాను మరో జాతీయ పార్టీలో చేరుతారని గమాంగ్ ప్రకటించారు అక్కడ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని చెప్పారు కొన్ని రోజులుగా ఒడిశా ప్రజలకు తాను రాజకీయంగా సామాజికంగా నైతికంగా అండగా నిలబడలేకపోతున్నట్లు భావిస్తున్నామని అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు అటు బీజేపీలో తమకు జరిగిన అవమానాలు అన్నీ ఇన్ని కావని శిశిర్ గమాంగ్ చెప్పారు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సమస్యలను అనేకసార్లు జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లామని దాన్ని బాగు చేసేందుకు వారెవరూ పట్టించుకోలేదని తెలిపారు కనీసం క్షేత్రస్థాయి సమస్యలను కూడా పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు గిరిధర్ గమాంగ్ ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు ఆయనతో పాటు కోరాపుట్ మాజీ ఎంపీ జయరాం పాంగి సైతం బీఆర్ఎస్ లోకి రానున్నారు ఇప్పటికే గిరిధర్ ఆయన కుమారుడు శిశిర్ ఈ నెల 13న హైదరాబాద్ కు వచ్చి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కు ఉన్న స్పష్టత దేశంలో గుణాత్మక మార్పు కోసం ఆయన పడుతున్న తపన ముందుచూపుతో కూడిన ప్రణాళిక వంటివి గిరిధర్ గమాంగును విపరీతంగా ఆకర్షించాయి దీంతో బీఆర్ఎస్ లో చేరాలని సీఎం కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే బీజేపీకి రాజీనామా చేశారు గిరిజన నేత అయిన గిరిధర్ గమాంగ్ అపార రాజకీయ అనుభవం ఉంది ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నుంచి 1972-2004 వరకు వరుసగా కాంగ్రెస్ తరపున 9 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు
1999 फिब्रवरी 17 నుంచి డిసెంబర్ 6 వరకు ఒడిశా సీఎం గా వ్యవహరించారు। తన పదవికి రాజీనామా చేయకుండానే పార్లమెంట్ ఎంపీగా ఉంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం। ఆ సమయంలోనే లోక్సభలో ఆయన వేసిన ఓటు ఫలితంగానే 13 నెలల వాజపేయి ప్రభుత్వం అప్పటిలో కూలిపోయింది। ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనను క్రమంగా పక్కన పెట్టింది। ఆయన కుమారుడు శిశిర్ గమాంగుకు కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు। దీంతో ఆయన 2015 లో కాంగ్రెస్ ను వదిలిపెట్టి వారిద్దరూ బీజేపీలో చేరారు। ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేశారు। ఒడిశాలో బీఆర్ఎస్ తో ఇప్పటికే కాంగ్రెస్ కు పెద్ద షాక్ తగిలింది। ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత ఒడిశా పీసీసీ కార్యదర్శి కైలాష్ కుమార్ ముఖి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు। బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు। దేశాన్ని నడిపించే రాజనీతిజ్ఞత సామర్థ్యం బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు। భారతను ప్రగతిశీల దేశంగా మార్చగలిగే సత్తా కేసీఆర్ కు ఉందని అందుకే ఆయనతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు। ఇప్పుడు గిరిధర్ గమాంగ్, ఆయన కొడుకు శిశిర్ గమాంగ్, మాజీ ఎంపీ జైరామ్ పాంగి బీఆర్ఎస్ లో చేరుతున్నారు। దీంతో రానున్న కాలంలో ఒడిశాలో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదగనుంది। తెలంగాణ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుంది। జాతీయ జీడీపీని మించి తెలంగాణ వృద్ధి సాధిస్తుంది। మౌలిక సదుపాయాల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన రాష్ట్రం ఎగుమతుల్లోనూ పరుగులు పెడుతుంది। అటు ఎలక్ట్రానిక్స్ వాహనాల కొనుగోలు కూడా జోరుగా సాగుతున్నాయి। వీటితో పాటు ఉపాధి కల్పనలో వ్యాపారం పెద్ద దిక్కుగా నిలిచి దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది। తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జీఎస్డీపీ వృద్ధి రేటు, తలసరి ఆదాయ వృద్ధి రేటు రాకెట్ వేగంతో దూసుకెళ్లినట్లు రాష్ట్ర గణాంక శాఖ విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక స్పష్టం చేసింది। 2014-15లో 5.05 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ 2021-22 నాటికి 11.48 లక్షల కోట్లు పెరిగినట్లు తెలిపింది। 2012-13లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4% ఉండగా 2021-22 నాటికి 4.6% పెరిగిందని వెల్లడించింది। దశాబ్ద కాలంలో జీడీపీ వృద్ధి రేటులో తెలంగాణ జాతీయ సగటును మించింది। 2012-13 నుంచి 2021-22 మధ్య తెలంగాణ జీఎస్డీపీ సగటు వృద్ధి రేటు 12.4% నమోదు కాగా జాతీయ వృద్ధి రేటు 10.6% పరిమితమైంది। 15ల కిందట తెలంగాణ ప్రాంత తలసరి ఆదాయం 100 ఉండగా ఇప్పుడు 175% వృద్ధి రేటు సాధించి 2.75 లక్షలకు చేరిందని నివేదిక వెల్లడించింది। అటు జాతీయ తలసరి ఆదాయం మాత్రం 1.50 లక్షలకే పరిమితమైంది। తలసరి ఆదాయం 5 ఏండ్ల సగటు వృద్ధిలో అంటే 2016-17 నుంచి 2020-21 వరకు తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది। సగటున 10.57% వృద్ధి రేటు నమోదు చేసింది। ఇందులో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది। ఇక రాష్ట్రంలో ఉపాధి కల్పనకు వ్యాపార అనుబంధ రంగాలే పెద్ద దిక్కని నివేదిక స్పష్టం చేసింది। రాష్ట్రంలో అన్ని రంగాల్లో కలిపి తెలంగాణలో మొత్తం 1.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నట్లు నివేదిక తెలిపింది। ఇందులో 46% మంది వ్యాపార రంగంలో ఉపాధి పొందుతున్నారు। జీఎస్డీపీలో వ్యాపార రంగం వాటా 21% మాత్రమే అయినా దానికి రెట్టింపు సంఖ్యలో ఉపాధి కల్పిస్తోంది। మరోవైపు 2015-16తో పోలిస్తే తెలంగాణ నుంచి ఎగుమతులు 2.5 రెట్లు వృద్ధి సాధించినట్లు నివేదిక స్పష్టం చేసింది। 2015-16లో 1.10 లక్షల కోట్లుగా ఉన్న ఎగుమతులు 2021-22 నాటికి 2.65 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపింది। కరోనాలోనూ రాష్ట్రం నుంచి వస్తే ఎగుమతులు పాజిటివ్ వృద్ధి రేటు నమోదు చేయగా జాతీయ వృద్ధి రేటు మాత్రం రుణాత్మక వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించింది। అటు రాష్ట్రంలో విద్యుత్ వాహనాల కొనుగోలు కూడా భారీగా పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది। 2019-20 నాటికి కేవలం 3,375 ఈవీలు మాత్రమే ఉండగా ఒక్క ఏడాదిలోనే కొనుగోళ్లు దాదాపు 3 రెట్లు పెరిగాయి। 2021-22లో అయితే ఏకంగా మరో 3 రెట్లు అధిక కొనుగోళ్లు నమోదయ్యాయి।
ఇక రాష్ట్రంలో పోలీస్ శాఖను ప్రభుత్వం పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఏకంగా 91 మంది పోలీస్ ఉన్నతాధికారులను ఒకే రోజు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 51 మంది ఐపీఎస్ సహా 40 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను ప్రభుత్వం వివిధ ప్రాంతాలకు బదిలీ చేసింది. 2006 నుంచి 2020 వరకు వివిధ బ్యాచ్లకు చెందిన ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మారిన పరిపాలనా స్వరూపానికి అనుగుణంగా పోలీసు అధికారులను కేటాయించారు. పలు జిల్లాల్లో చాలా కాలంగా పనిచేస్తున్న ఎస్పీలకు స్థానచలనం కల్పించారు. పలు కమిషనరేట్ల కమిషనర్లకు బదిలీలు తప్పలేదు. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు బదిలీలు పోస్టింగ్లు కల్పించింది ప్రభుత్వం. దేశంలో అత్యుత్తమ పోలీసుగా గుర్తింపు సాధించిన తెలంగాణ పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఈ బదిలీలు చోటు చేసుకున్నాయి. గత కొన్నేళ్లుగా తెలంగాణ అడుగుతున్న పోలవరం ఎఫ్ఆర్ఎల్ ముంపు ప్రాంతాల జాయింట్ సర్వేకు సిడబ్ల్యూసీ చైర్మన్ కుష్విందర్ ఓరా అంగీకరించారు. పోలవరం అథారిటీ ఆధ్వర్యంలో తక్షణమే సంయుక్త సర్వే చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ సహకరించాలని కోరారు. సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యలపై కేంద్ర జలసంఘం కార్యాలయంలో అంతరాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ చీఫ్ ఇంజనీర్ నాగేంద్రరావు, ఏపీ చీఫ్ ఇంజనీర్ నారాయణ రెడ్డి, పోలవరం చీఫ్ ఇంజనీర్ సుధాకర్, కేంద్ర జలసంఘం పోలవరం అథారిటీ అధికారులు హాజరయ్యారు. భద్రాచలంలోని 8 అవుట్పాల్ తూముల విషయంలో కూడా తెలంగాణ చూపించిన ఆధారాలను పరిగణలోకి తీసుకుని సంయుక్త సర్వే నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రధాని మోదీ అప్రమిత్రుడు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అదానీ మోసాలపై హిండెన్బర్గ్ రీసెర్చ్ వెల్లడించిన నివేదిక సంచలనం సృష్టిస్తోంది. ఆధారాలతో కూడిన నివేదికను ఈ సంస్థ బయటపెట్టింది. డొల్ల కంపెనీలతో ఆయన నిర్మించిన మాయా సామ్రాజ్యం మార్కెట్ను ముంచబోతుందంటూ హెచ్చరించింది. అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీపై హిండెన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక దేశంలో సంచలనం సృష్టిస్తోంది. అదానీ ఆయన కుటుంబ సభ్యులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా స్టాక్ మ్యాలిపులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడినట్లు ప్రముఖ ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఈ సంచలన నివేదిక ప్రచురించింది. అప్పుల కోసం అదానీ గ్రూప్ ఏ మోసాలకు పాల్పడింది, షేర్ల ధరలను కృత్రిమంగా ఎలా పెంచింది, పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ మోసాల కోసం ఏ అడ్డదారులు తొక్కిందో 2 పాటు సమగ్ర దర్యాప్తు జరిపి రుజువులతో సహా నివేదికను ప్రచురించింది. కార్పొరేట్ ప్రపంచ చరిత్రలో దీన్నో అతిపెద్ద కుట్రగా అభివర్ణించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికను రాయిటర్స్, బ్లూంబర్గ్, ఫోర్బ్స్, క్వార్ట్ వంటి అంతర్జాతీయ న్యూస్ వెబ్సైట్లు ప్రధానంగా ప్రచురించాయి. గౌతమ్ అదానీ నికర సంపద విలువ ప్రస్తుతం 120 బిలియన్ డాలర్లు, అంటే 9.7 లక్షల కోట్లు ఉండగా 3 కిందట ఇది 20 బిలియన్ డాలర్లే, అంటే కేవలం 1.6 లక్షల కోట్లు మాత్రమే. గత 3 తన గ్రూపులకు చెందిన 7 ప్రధాన లిస్టింగ్ కంపెనీల ముఖ విలువను ఎక్కువ చేసి షేర్ల విలువను కృత్రిమంగా పెంచి ఆయన మోసానికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఆయా కంపెనీల షేర్ విలువ సగటున 819% పెరిగింది. దీంతో 3 ఆయన సంపద 100 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. గ్రూప్ ఆర్థిక స్థితిని ఫేస్ వాల్యూతో గణించినప్పటికీ అదానీకి లాభాలను కట్టబెట్టిన ఈ 7 కంపెనీలు 85% నష్టాలను నమోదు చేశాయి. ఇవి రెడ్ జోన్ లో ఉన్న కంపెనీలు. అయినప్పటికీ ఆర్థిక అవకతవకలతో ఆయన ఈ కంపెనీల నష్టాలను బయటపెట్టలేదంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ తెలిపింది. అదానీ పెద్ద సోదరుడు వినోద్ అదానీతో పాటు అదానీ కుటుంబ సభ్యులు ట్యాక్స్ హెవెన్ దేశాలైన మారిషస్ లో 38 కంపెనీలతో పాటు, సిప్రస్, యుఏఈ, సింగపూర్తో పాటు పలు కరేబియన్ దీవుల్లో 10 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని నివేదిక తెలిపింది. ఈ కంపెనీల్లో ఉద్యోగులు లేరని, కార్యకలాపాలు జరిగేవి కాదని వెల్లడించింది. అయినా పన్ను ఎగవేతకు పాల్పడుతూ ఈ డొల్ల కంపెనీల నుంచి 1,000 కోట్ల రూపాయలు అదానీ గ్రూపునకు పెట్టుబడులుగా వచ్చేవని వివరించింది. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించడం, తప్పుడు టర్నోవర్ రిపోర్టుల తయారీ, కంపెనీల నుంచి డబ్బుదారి మళ్లించడం వంటి మోసాలకు అదానీ కంపెనీలు పాల్పడినట్లు ఆరోపించింది. 1.4 లక్షల కోట్ల అవినీతి, మనీ లాండరింగ్, పన్ను ఎగవేతకు సంబంధించి అదానీ గ్రూప్ ఇప్పటికే 4 ప్రభుత్వ సంస్థల విచారణను ఎదుర్కొంటోందని గుర్తు చేసింది. మరోవైపు గనులు, రేవులు, విద్యుత్, ఎయిర్పోర్ట్, డేటా సెంటర్లు, రక్షణ ఉత్పత్తుల తయారీ, సిమెంట్, టెలికాం, మీడియా రంగాల్లో విస్తరిస్తున్న అదానీ గ్రూప్ విపరీతంగా అప్పులు చేసిందని, దీంతో ఇది రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదముందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ గ్రూప్ యూనిట్ క్రెడిట్ సెట్స్ గత ఆగస్టులోనే హెచ్చరించింది. ఎడాపెడా తీసుకున్న రుణాలే ప్రస్తుత కొత్త వ్యాపారాల్లో అదానీ గ్రూప్ పెట్టుబడులుగా పెడుతోందంటూ పేర్కొంది.
ఫలితంగా గ్రూప్ మొత్తం దివాలా తీసే ప్రమాదం ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. అదాని గ్రూప్ అనుకు చెందిన ఆరు లిస్టెడ్ కంపెనీల స్థూల రుణం 2022 మార్చి నాటికి 2.31 లక్షల కోట్ల మేర ఉందని ఫిచ్ వెల్లడించింది. ఒకవేళ గ్రూప్ దివాలా అంచనకు చేరితే 21 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడవచ్చని, ఇది పరోక్షంగా కోట్లాది భారతీయులపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది. 8 ఏళ్ల కింద 17,000 కోట్ల నికర ఆస్తులను కలిగిన అదాని ఇప్పుడు 9.8 లక్షల కోట్లకు పడగెత్తడం వెనుక ప్రధాని మోదీ ప్రభుత్వ సహకారంతో పాటు ఆర్థిక అవకతవకలు కూడా ఉన్నట్లు గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. హెచ్ఎస్బిసి, స్టాండర్డ్ చార్టర్స్, బార్క్లేస్, డాయస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లాన్ లాంటి ప్రపంచంలోని దిగ్గజ బ్యాంకుల ద్వారా గత 2 దశాబ్దాల్లో భారీగా అక్రమ లావాదేవీలు జరిగాయని అమెరికా ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ క్రైమ్ నెట్వర్క్ ఎన్ఫోర్స్మెంట్ ఆరోపించింది. 14 ఏళ్ల క్రితం సత్యం కంప్యూటర్స్ ఆర్థిక కుంభకోణం కేసును విచారించిన సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రామలింగరాజును 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ లో కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేకుండా 2018లో నిషేధం విధించింది. కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సత్యం స్కామ్ తో పోలిస్తే 100 రెట్లు ఎక్కువ అవకతవకలకు పాల్పడిన అదానికి దాదాపు 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ లో కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేకుండా నిషేధం విధించడంతో పాటు 700 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించాల్సి ఉంటుంది. అదానీ స్కామ్ ఆరోపణలతో మంత్రి కేటీఆర్ కేంద్రానికి సవాల్ విసిరారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అదానీ కంపెనీల అక్రమాలపై ఈడీ, సిబిఐ, ఐటీ, సెబీకి దర్యాప్తు చేసే దమ్ముందా అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ వార్తను ఏ జాతీయ మీడియా కూడా ప్రసారం చేయదని ఖచ్చితంగా చెప్పగలనంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికల నుంచి హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికను తొలగించేలా ఎన్పీఏ గవర్నమెంట్ ఒత్తిళ్లు కూడా తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. నిర్మల్ జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవతో ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. అమ్మవారికి చెండి వాహనం, వేద పారాయణాలతో పాటు మహాపూజలు నిర్వహించారు. ఉదయం 3 గంటల నుంచే అక్షరాభ్యాసాలకు శ్రీకారం చుట్టారు. అమ్మవారి దర్శనం కోసం భక్తజనం పోటెత్తారు. సరస్వతి మాతను దర్శించుకుని అందరినీ చల్లగా చూడాలని ప్రార్థించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.